అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినం మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం ప్రార్థన విన్నపాలు చేసే సమయముగా మనం జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం. హబక్కూకు గ్రంథము 3:1-2 చదువుకుందాం. ప్రవక్త యగు హబ్బకూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ప్రియ సహోదరి సహోదరులరా, మనము దేవుని మహాకృపను బట్టి 2023 అంతట్లో కాపాడి 2024 సంవత్సరంలోకి మనం ప్రవేశించాము. మొదటి వారంలో మనం ఉన్నాం. నూతన సంవత్సర సందర్భంగా కొన్ని అంశాలు మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి మనం స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఇది నిర్ణయాలు చేసే సమయమని, ఇది పునరుద్ధరణ సమయమని, ఇది ఆదరణ ఇచ్చే సమయమని, ఇది విమోచన సమయమని, ఇది కృతజ్ఞతా సమయమని, ఈ విధంగా అనేక మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు కూడా మనం స్తుతించే అంశం ఏంటంటే, ఈ నూతన సంవత్సరం మొదటి వారంలో ఉన్న మనము, ఇది ప్రార్థన చేసే సమయం, ఇది విన్నపాలు చేసే సమయం. దేవుడు మన జీవితంలో మరొక నూతన దయా కిరీటాన్ని ఇచ్చాడు అంటే, నూతన సంవత్సరం ఇచ్చాడంటే, మరొక సంవత్సరంలోకి మనం ప్రవేశించాము అంటే, ఆ సందర్భంగా మనం చేయవలసిన కొన్ని ప్రాముఖ్యమైన పనులు, ఇది ప్రార్థనా సమయం, ఇది విన్నపాలు చేసే సమయం. అదే మాటని మనం చదువుకున్నాం. ప్రవక్త అయిన హబ్బకుకు చేసిన ప్రార్థన అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రవక్త అయిన హబ్బకుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము అని ఇక్కడ హబ్బకుకు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ ప్రార్థన గురించి మనం చేసుకుంటే, ఇది వినయపూర్వకంగా వేడుకునే ప్రార్థనగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, లేదంటే వినయపూర్వకంగా వేడుకునే సమయం ఈ సమయం. హబ్బకూకు వలె మనము తిరిగి ప్రార్థించాల్సిన అవసరం ఉంది. హబ్బకూకు వలె తిరిగి మనము దేవునికి విన్నపాలు చేయవలసిన అవసరం ఉంది. ప్రారంభంలో దేవుడు తనను పట్టించుకోవటం లేదని భావించిన వ్యక్తే ఈ హబ్బకూకు. కొద్దిసేపు కొన్ని మాటలు మనం హబ్బకు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, రక్షింపబడిన తర్వాత ఆయన ప్రారంభ దినాల్లో దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని భావించాడు ఈ హబ్బకూకు. మొదట్లో నిరాశలో, నిస్పృహల్లో, ఎన్నో బాధల్లో, లేదంటే ఈ నిస్పృహలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి ఏదేదో ప్రశ్నలు వేశాడు. నిస్పృహలో, నిస్సహాయతలో, అసహనంతో ఉన్నప్పుడు కొంత వైరాగ్యంతో కూడిన మాటలు ఎవరైనా పలుకుతూ ఉంటారు. ఇక్కడ కూడా హబ్బకూకును మనం చూసినట్లయితే, హబ్బకూకు ప్రారంభములో తన్ని దేవుడు పట్టించుకోవట్లేదని, నిస్సహాయ నిస్పృహలో ఉండి దేవుని ఏదేదో ప్రశ్నలు వేశాడు. కానీ అవన్నీ మానేసుకున్నాడు. ఇప్పుడు గతములో నిస్పృహలో ఉన్నాడు, గతములో నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, గతములో దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని బాధపడుతూ ఉన్న హబ్బకూకు వాటన్నిటినీ తీసివేశాడు. తీసివేసి అవన్నీ మానుకున్నాడు. ప్రశ్నలు మానివేసి ప్రార్థించటం మొదలుపెట్టాడు. గొప్ప అనుభవం హబ్బకూకు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సరిగ్గా నేటి ఉదయకాలం ముందు దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా ప్రశ్నలు మాని ప్రార్థించటం మనం మొదలు పెట్టాలి. అంటే ప్రశ్నలు అంటే మన శోధనలు, మన శ్రమలతో కూడిన భావాలను వ్యక్తపరచటమే ఇక్కడ ప్రశ్నలు. హబ్బకూకు కూడా బాధలను, భావాలను తెలియచేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఏవైనా బాధలు కానీ, భావాలు కానీ తెలియచేసే
ప్రార్థనలు ఎలా ఉంటాయంటే మనం ఆయన యందు విశ్వాసాన్ని వ్యక్తపరిచే విధంగా ఉంటాయి. ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళ అంతరంగములోంచి వచ్చే ఆ ప్రార్థన వాళ్ళ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాయి. కనుక నిశ్చయంగా దేవుడు వాటిని అంగీకరిస్తాడని, అంతేకాదు మనకు ప్రార్థన చేయటానికి తక్కువ సమయం ఉన్నప్పుడే మనం ఎక్కువగా ప్రార్థించాలి. చాలామంది సమయం లేదు బ్రదర్, అందుకే కొద్దిసేపే ప్రార్థన చేస్తూ ఉంటున్నాం అంటున్నారు, కానీ ఎక్కువ సమయాన్ని మనం చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది. యాబక్కు ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచు ఉన్నాను. ఒకప్పుడేమో పట్టించుకోవట్లేదని నిస్పృహలో ఉన్న ఆయన ప్రశ్నలు మాని ప్రార్థిస్తున్న యాబక్కు, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. దేవా, సంవత్సరాలు జరిగిపోతూ ఉంటుండగా ఒక్కొక్క సంవత్సరం, ఒక్కొక్క దినము, ఒక్కొక్క నెల, ఒక్కొక్క సంవత్సరము జీవితకాలంలో గతించిపోతూ ఉంటే నన్ను నూతన పరుచుము, అంత మాత్రమే కాదు దానిని తెలియచేయము. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు నూతన పరుచుము, సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఆ నీ కార్యాలని నూతన పరుచుము అని చెప్తూ, కోపించుచూనే వాత్సల్యమును, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుమని గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ప్రార్థనలు, కొన్ని ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుంటే గొప్ప గొప్ప ప్రార్థనలుగా మనం గుర్తించవచ్చు. కానీ ఇక్కడ గొప్ప ప్రార్థన అని కాకపోయినా హబ్బకు చేసే ప్రార్థన విశ్వాసులకు ఎంతైనా అది మాదిరికరమైన ప్రార్థన అని మనం అనవచ్చు. ఎందుకంటే సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు కోపించు, కోపించొద్దు అని అంటలేదు, కోపించు కానీ నీ ప్రేమ, నీ కృప, నీ వాత్సల్యం, నీ దయ, నీ కరుణ, నీ ప్రేమ మా మీద చూపించు అని ఇక్కడ హబ్బకు ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థించే సమయం ఏదైనా కావచ్చు, కానీ ముఖ్యంగా మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మనం భయపడుతూ ఉన్నప్పుడు, మనం చింతలో ఉన్నప్పుడు, మనం ఉద్విగ్నతకు లోనైనప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు జాగ్రత్త వహించాల్సిన అంశం, మనం ప్రార్థించే వారంగా మనం ఉండాలి. 145వ కీర్తన 18వ వచనాన్ని మనం చూసుకుంటే, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు నిజముగా మొర్రపెట్టే వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ ఉదయకాలమందు మనం స్తుతిస్తున్న దేవుడు ఎలా అంటే మన సమీపంగా ఉన్నాడు. ఎవరు సమీపించరాని ప్రదేశంలో ఉన్న ఆయన, ఆయన మాత్రమే వసించగల ఆయన, దేవదూతలు కూడా చూడలేనంత తేజోమయ స్థితిలో ఉన్న ఆయన, ఆయన మన సమీపానికి వచ్చాడు. మనల్ని రక్షించటానికి ఆయన మన సమీపానికి వచ్చాడు. కలువరి సిలువలో చనిపోయి తిరిగి లేచుట ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా దూరస్థులమైన మనల్ని సమీపస్థులుగా చేర్చాడు. రేపటి దినమున సదాకాలం ప్రభు సన్నిధిలో మనము నిరంతరము ఆయనతో ఉండబోయే గొప్ప నిరీక్షణ మనకు దయచేశాడు. తనకు మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. ప్రార్థన చేసే వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. ఇట్టి స్థితిలో ఇంత గొప్ప దేవుడు, మనకు సమీపంగా ఉన్న దేవునికి మనము ప్రార్థన చేద్దాము. మన ప్రార్థన సమయంగా నూతన సంవత్సరంలో ప్రార్థించే వారిగా మనం నిర్ణయం తీసుకుందాము. విన్నపాలు చేసేవారిగా మనం నిర్ణయం చేసుకుందాం. దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించునుగాక. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవా, మీకు స్తోత్ర వందనములైనా. హబ్బకుకు చేసిన ప్రార్థన ఎంతైనా మా జీవితాలకి మేలుకరం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, వాటిని మాకు తెలియచేయమని భక్తుడు చేసిన ప్రార్థన, కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకోమని చేసిన గొప్ప ప్రార్థన నాయన, మేము కూడా ప్రార్థించే వారంగా ఉండులాగున మీరు చేస్తున్న పనులకై మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసునామన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.